ఇది అనుకుని రాలేదు. నేనైతే మా జన సైనికుల్లో వీర మహిళల్లో కొంచెం ఉత్సాహం నింపడానికి వాళ్ళని ఒక మోరల్ సపోర్ట్ ఇవ్వడానికి చిన్న అంటే అలాగే వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడానికి నాకు వ్యక్తిగతంగా చాలామందికి నాకు ఇంకా పరిచయాలు తక్కువ సో వాళ్ళందరినీ పరిచయం చేసుకోవడానికి వాళ్ళ ఇష్యూస్ వినడానికి వాళ్ళకున్న ఏదైనా సమస్యలు ఉంటే వినడానికి అవన్నీ వీటికి తెలుసుకొని ఇవన్నీ తీసుకుని వెళ్ళి నేను ఆ ప్రసిద్ధ గారికి ఒక ఇన్ఫర్మేషన్ ఒక రిపోర్ట్ ఇవ్వడానికి వచ్చాను. చాలా బాగుంది ఎందుకంటే రాయలసీమలో ఇంకొంచెం ఆర్గనైజ్డ్ చేయాల్సిన కొన్ని కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. కానీ మా క్యాడర్ కానీ లేకపోతే మా వాళ్ళందరూ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. గ్రౌండ్ లెవెల్లో విలేజ్ స్థాయిలో కూడా గ్రామ స్థాయిలో కూడా జనసేనకి చాలా ఆధారణ ఉంది. డెఫినెట్గా వీఆర్ వెరీ స్ట్రాంగ్. ఓన్లీ థింగ్ ఏంటంటే మేము దాన్ని ఒక హైరార్కి అయితే ఒక ఇన్ఛార్జ్ నుంచో లేకపోతే ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి విలేజ్ స్థాయి వరకు కొంచెం అక్కడ కొంచెం ఎక్సర్సైజ్ చేయాలి దాని మీద పనులు ఆ పనులు అది ప్రెసిడెంట్ గారు పవన్ కళ్యాణ్ గారు చెప్తారండి. అది నేను కాదు వాళ్ళు చెప్పాల్సింది ఆయన ఆయన చెప్తారు. నో కామెంట్స్. కామెంట్ లేదు జస్ట్ నాట్ వర్త్ టు కామెంట్. నో కామెంట్ అంటే అంతే ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అంటే అది చెప్తామండి. ప్రెసిడెంట్ గారు త్వరలో చెప్తారు ఆయన అలయన్స్ ఎవరితో ఉంటుంది ఎలాంటి విధానంతో ముందుకు వెళ్తున్నారు అనేది ఆయన త్వరలో చెప్తారు. చెప్పినప్పుడు మీకు ఏమన్నా ముందు అవ్వాలిగా ముందు అలయన్స్ అనేది అనౌన్స్ అయితేనే కదా ఎవరు ఎక్కడ పోటీ చేయాలి ఏంటి అనేది అలయన్స్ అనేది ఆ ఒపీనియన్ వస్తేనే వచ్చిన తర్వాత మాట్లాడుకోవాల్సింది. కానీ ఇంకా ఏమి రాకముందే మనం నేను కానీ ఎవరికైనా మాట్లాడటానికి కరెక్ట్గా వైసీపీ పార్టీ పైన మీ అభిప్రాయం ప్రజెంట్ సిచ్యువేషన్ అది ఒక పార్టీ అది చాలా అరాచకం క్రూయాలిటీ దుర్మార్గం దౌర్జన్యం ఇవన్నీ కలిస్తే వైసీపీ పార్టీ. యువశక్తి అది యువశక్త ముసలి శక్త అనేది మీకు మొన్న మీటింగ్తోనే అర్థమైపోయి ఉంటుంది. గతంలో ఒక పార్టీ పెట్టి ఆ కులం వాళ్ళందరినీ తీసుకొచ్చి రోడ్డు మీద వదిలేసి ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి వెళ్ళిపోయారు. మళ్ళీ ఇంకో పార్టీ పెట్టి బీజేపీకి తెలుగుదేశం పార్టీకి ఓటేయమన్నారు. మళ్ళీ సిపిఎం సిపిఐ అలాగే బీఎస్పీతో జత కలిసి దానికి ఓటేయమన్నారు. ఇప్పుడేమో మళ్ళీ నేను చంద్రబాబు నాయుడు శంకనెక్కుతానని చెప్పి ఈ మధ్య కొత్తగా మీటింగ్ పెట్టారు. ఒకరేమో ఆయన్ని సీఎంగా చూడాలనుకుంటున్నాను, కొణిదల పవన్ కళ్యాణ్ అనే నేను అనేది ఆయన చెప్తే వినాలని అనుకుంటున్నానని ఆయన పక్కన చెప్తుంటే ఈయన అమ్మో నాకు అసలు సీట్లు కూడా అడగను, వ్యతిరేక ఓటు చీలకూడదు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే చాలు అని చెప్పి మాట్లాడుతున్నాడు అంటే ఆయన వెనకున్న వాళ్ళు కొంచెం ఆలోచించుకోవాలి. మమ్మల్ని అనేటప్పుడు కొంచెం ఆలోచించుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మొన్న ఎలక్షన్స్లో కూడా ఇప్పుడు అందరికీ అర్థమైంది ఏంటంటే చంద్రబాబు నాయుడు వ్యతిరేక ఓటు చీల్చి మళ్ళీ చంద్రబాబు నాయుడిని గెలిపించడానికే ఆ రోజు ఇండిపెండెంట్గా చంద్రబాబు నాయుడుతో కలవకుండా ఎలక్షన్కి వెళ్ళాడేమో అని అనుమానం వస్తుంది ఈరోజు అతను చేస్తున్నది చూస్తుంటే. కాబట్టి ఈరోజు బీజేపీకి ఓటేయని తెలుగుదేశం పార్టీకి ఓటేయని చెప్పిన పవన్ కళ్యాణ్ బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పి అధికారంలోకి వచ్చాక ఏ బాబుకి జాబ్ ఇవ్వలేదు. తన సొంత బాబు లోకేష్ బాబుకు మాత్రమే మరి ఏ విధంగా మంత్రి పదవి ఇచ్చి జాబ్ ఇచ్చుకున్నాడో మనం చూసాం. అలాగే జాబ్ ఇవ్వలేని పరిస్థితిలో నిరుద్యోగ భృతి ఇస్తానని అది కూడా ఇవ్వకుండా మోసం చేస్తుంటే ఈ లోకేషు ఈ పవన్ కళ్యాణ్ గాడిదలు కాస్తున్నారని అడుగుతున్నా. ఈరోజు యువశక్తి ఇవ్వగలమని పెట్టి ప్రజల్లోకి పోయి ఏం చెప్తారు? ఆ రోజు మోడీ గారిని కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అడిగి ఎందుకు ఈ రాష్ట్రంలో ఉన్న యువతకు ఉద్యోగాలు ఇవ్వలేదు, వేకెన్సీలన్నా ఎందుకు ఫిలప్ చేయలేదు, ఎందుకు నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, ఎందుకు అమ్మఒడి లేదు, ఎందుకు విద్యా దీవెన వసతి దీవెన ఇవ్వలేదు, ఎందుకు ఫీజ్ రీఎంబర్స్మెంట్ పూర్తిగా ప్రభుత్వమే భరించి ప్రజల పిల్లలకి ఎందుకు చదువు చెప్పించలేదంటే ఏం సమాధానం చెప్తారు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక యువకుడిగా యూత్ ఐకాన్గా యూత్కి ఇన్స్పిరేషన్గా ఉన్నాడు. ఒక లక్ష్యం అంటూ పెడితే
ఆ లక్ష్యం దిశగా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని అవమానాలు వచ్చినా ఎంత మంది కలిసి కట్టుగా తప్పుడు కేసులు పెట్టినా ఎవరికి లొంగకుండా పోరాడి ప్రజలకు అండగా ఉండి రోజు ప్రజల ఆశీస్సులతో ముఖ్యమంత్రి ఎలా అయ్యాడో చూశారు అలాగే యువత కూడా వారి వారి లక్ష్యాలను చేర్చుకోవాలి అంటే చేరుకోవాలి అంటే ఎటువంటి వాటికి భయపడకూడదు తల వంచకూడదు అనేది జగన్ సార్ని చూసి నేర్చుకోవాలి అలాగే ఎవరో పార్టీని లాక్కొని వెన్నుపోట్లు పొడిచి అధికారం లాక్కోటం జగనన్నకి ఇష్టం లేదు సొంత జెండా అజెండాతో ఎలా తన అనుకున్నది సాధించి తన తండ్రిని అభిమానించిన ఈ ప్రజలకి మంచి చేయాలనుకున్నాడో చేస్తున్నాడో మరి ప్రజలు గమనిస్తున్నారు ముఖ్యంగా యూత్ గమనించి ఈ రోజు ఈ పప్పు కన్నా ఈ పీకే కన్నా జగన్ మోహన్ రెడ్డి గారు ఎన్నో లక్షల రెట్లు బెటర్ అని అందరూ కూడా అట డైవర్ట్ అవటం జరిగింది అలాగే ఆయన ముఖ్యమంత్రి అవ్వగానే దాదాపుగా 130,000 మందికి అట్ ఏ టైం ఏ విధంగా సచివాలయ వ్యవస్థలో మెరిట్ బేసిస్ లో ఎంత జెన్యూన్ గా జాబ్స్ ఇచ్చి ఈ రోజు వాటిని పర్మనెంట్ చేసి ప్రభుత్వ ఉద్యోగాల్ని చిన్న వయసులోనే ఇవ్వడమే కాకుండా ప్రజలకు సర్వీస్ చేసే అవకాశాన్ని మరి ఆంధ్రప్రదేశ్ లో కల్పించడం అనేది దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధి అలాగే 260,000 మందిని ఏ విధంగా వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి ఎన్నో సంవత్సరాలుగా పేరుకుపోయిన అనేక సమస్యలకు పరిష్కారం ఇచ్చి లబ్ధిదారులందరికీ కూడా సంక్షేమాన్ని అలాగే ఆ గ్రామాల్లో వార్డులో అభివృద్ధిని అందించే విధంగా ఎలా ముందుకు తీసుకెళ్లారో వీళ్ళకి ఉద్యోగం ఇస్తూ వీళ్ళతో వాళ్ళ ప్రాంతంలో సర్వీస్ చేయడం మనం చూసాం అలాగే పోలీస్కి ఈరోజు ఎగ్జామ్స్ అలాగే స్టాఫ్ నర్సులు డాక్టర్స్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని రిక్రూట్మెంట్స్ జరుగుతున్నాయో మనం చూస్తున్నాం ముఖ్యంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ప్రభుత్వ ఉద్యోగ హోదా కూడా వాళ్ళకి ఇవ్వడం మనం గమనిస్తున్నాం మరి 3 సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు ఎందుకు ఇవ్వలేదు ఈరోజు నేను ఛాలెంజ్ చేస్తున్నా పవన్ కళ్యాణ్కి అలాగే లోకేష్కి మీ నాయకుడు అని చెప్పుకునే దత్తపుత్రుడికి ఉత్తపుత్రుడికి ఇద్దరినే అడుగుతున్నా ఈయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చిన ఉద్యోగాలు ఎన్నో లిస్టు బయటకు తీయండి మేము ఈ 3.5 సంవత్సర కాలంలో ఎన్ని ఇచ్చాము ఇంకా రాబోయే టైంలో 1.5 ఇయర్లో ఎన్ని ఇవ్వబోతున్నామో క్యాలెండర్ని పెట్టి అనౌన్స్ చేసి ఇస్తున్నాం ఇచ్చిన మాట ఎక్కడా కూడా మేము పొల్లు పోవటం లేదు కాబట్టి ఏదో యువగళం యువశక్తి అని చెప్పి ఏదో చేద్దాం అనుకుంటున్నారు మీరు ఎన్ని ఎక్కువ రోజులు ప్రజల్లో తిరుగుతూ మాట్లాడితే మాకు అంత మంచిది ఎందుకంటే మీ మాట తీరు మీ ప్రవర్తన మీరు ఇచ్చిన మాట మీద నిలబడకుండా ఆఖరికి మీటింగ్కి వచ్చిన కార్యకర్తలనే తిట్టడం మిమ్మల్ని నమ్మి వస్తే నన్ను ముంచేశారు అంటాడు నువ్వు పార్టీ పెట్టి అన్నగారు పార్టీ పెట్టినప్పుడు ఈయనే కదా మొత్తం తిరిగాడు యువశక్తి అని అప్పుడే తిరిగాడు మరి ఆ రోజు నువ్వు ఇచ్చిన వాగ్దానాలు ఏమైనాయి ఎందుకు ఆ పార్టీని మూసేసావు మళ్ళీ కొత్త పార్టీ తెరిచి ఎందుకు నువ్వు ఎలక్షన్స్కే పోకుండా అటు ఇటు ఓటేయించి మోసం చేసావు మళ్ళీ ఈరోజు ఏం చెప్పడానికి వచ్చావని ప్రతి గ్రామంలో అడుగుతారు మీరు వెళ్ళిన ప్రతి గ్రామంలో మీకు ఎదురొస్తాయి సచివాలయాలు ఎదురొస్తాయి ఆ సచివాలయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఉద్యోగాలు వాటి చేస్తున్న పిల్లలు కూడా మీకు ఎదురొస్తారు అలాగే ప్రజలకు కావాల్సిన వెల్నెస్ సెంటర్లు కానీ రైతులకు కావాల్సిన రైతు భరోసాలు కానీ అన్నీ కూడా మీకు గ్రామాల్లో వార్డుల్లోనే ప్రత్యక్షమవుతాయి సో జగన్మోహన్ రెడ్డి గారు ఏం అభివృద్ధి చేశాడు ఏం సంక్షేమం చేశాడు యువతకి ఏం చేశాడు రైతుకి ఏం చేశాడో మీరు వెళ్ళే ప్రతి గ్రామంలో కనిపిస్తుంది అక్కడ కనుక మీరు మాట్లాడితే మేమేం చేయలేదని ఆ ప్రజలే మీకు బుద్ధి చెప్తారు